नमस्कार अंडी भर्तमाता अनाथ वृद्धाश्रम अन्नदान कार्यक्रम जो दी गो క్రీస్తు శేషులు శ్రీమతి చల్ల సుందరమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. క్రీస్తు శేషులు శ్రీమతి చల్ల సుందరమ్మ గారి కుటుంబ సభ్యులందరికీ మరియు అన్నదాత సుఖీ భవ, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నురేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి క్రీస్తు శేషులు శ్రీమతి చల్ల సుందరమ్మ గారి దీవెనతో దినజన భోజన నారాయణ అర్పణ ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు క్రీస్తు శేషులు శ్రీమతి చల్ల సుందరమ్మ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి. క్రీస్తు శేషులు శ్రీమతి చల్ల సుందరమ్మ గారి గురించి ఒక రెండు మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమ అనురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరియు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ చల్ల హనుమంత శాస్త్రి గారికి, శ్రీమతి చల్ల కృష్ణమోహన్ గారికి, శ్రీ చల్ల చిట్టిబాబు గారికి, శ్రీ చల్ల గౌతమ్ ప్రసాద్ గారికి, శ్రీమతి రత్నం గారికి మరియు దీర్ఘాయుష్మాన్ భవ ఆ దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి క్రీస్తు శేషులు శ్రీమతి చల్ల సుందరమ్మ గారి కుటుంబ సభ్యులందరికీ పరమశివుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెండయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి మా పాదాభివందనం చేస్తూ మార్గదర్శనం కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుప నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెండయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీ చల్ల హనుమంత శాస్త్రి గారు, శ్రీమతి శారదా గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు పాపడు, అలాగే సేమియా పాయసము, అలాగే పులిహోర, అలాగే టమాటా చట్నీ, అలాగే సాంబార్ రైసు, అలాగే కర్ రైసు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. ఇంకొకటి